విద్యార్థులకు ఇచ్చిన వేసవి సెలవులు గురువారంతో ముగిశాయి. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు ఉపాధ్యాయులు అందజేశారు. స్నేహితుల ఆటపాటలతో పాఠశాల వద్ద సందడి వాతావరణం నెలకొనింది. ఈ సందర్భంగా మరిపాడు హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మలత మాట్లాడుతూ, కొత్త పాఠ్య పుస్తకాలను, నోట్బుక్లను 3వ తరగతి నుండి 10వ తరగతి పిల్లలందరికీ అందజేశామని తెలిపారు. అలాగే 6, 7, 8 తరగతులకు కొత్తగా ప్రవేశాలు జరుగుతున్నాయని, గోరుముద్ద పథకం కింద మధ్యాహ్నం భోజనం, రాగిచావ అందించడం జరుగుతుందని చెప్పారు. ఈరోజు 13/6/2024 నుండి 2024-25 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మన పాఠశాల ZPHS మరిపాడు హైస్కూల్ నందు ఈరోజు పిల్లలకి స్టూడెంట్ కిట్ సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్స్ అన్ని తరగతులకు 3 నుంచి 10 వరకును, మరియు నోట్బుక్స్ను పిల్లలందరికీ కూడా ఈరోజు అందజేయడం జరిగింది. అడ్మిషన్స్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మనకి ముందుగానే లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఓల్డ్ స్కూల్స్ నుంచి మన పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన పాఠశాల ఊర్ల నుంచి కూడా నూతన అడ్మిషన్స్ 6వ తరగతిలో 7, 8లో ఈరోజు కొన్ని అడ్మిషన్స్ చేసుకోవడం జరిగింది. అందరూ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పిఎం పోషణ్ గోరుముద్ద పథకం కింద ఈరోజు మధ్యాహ్న భోజనము మరియు రాగిజావ అందజేయడం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు ఉన్న పాఠశాల అంశాలు. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసున్న మహారాజు, సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు, ఉదయగిరి రవి, అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.